नमस्ते वेलकम टू स्वतंत्र फोकस नेनु मुरली। भारतीय जनता पार्टी एन्निकल समरानिकि सन्नद्धमैंदि अंदुकु अवसरमैन एत्तुगडलु वेस्तोंदि गेलुपु कोसं रकरकाल व्यूहालु पन्नुतोंदि इंदुलो भागंगा अनेक राष्ट्राल्लो बीजेपी अध्यक्षुलनु मार्चिवेसिंदि रेंडु तेलुगु राष्ट्राल्लोनू ई मार्पुलु चोटु चेसुकोवडं विशेषं కుల సమీకరణాల ఆధారంగానే రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం చేపట్టినట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో కీలక మార్పులు చేసింది బీజేపీ అధిష్టానం. ఈ కొత్త ఎలక్షన్ టీం రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలుపు తీరాలకు చేరుస్తుందా, దేశవ్యాప్తంగా కమలం వికసిస్తుందా, ఇది వాటి స్వతంత్ర ఫోకస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా అనేక మార్పులు చేసింది భారతీయ జనతా పార్టీ. దేశవ్యాప్తంగా మొత్తం 5 రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్చింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్ ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉండటం విశేషం. ఈసారి ఎలాగైనా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పాగా వేయడానికి కమలనాథులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ దళపతుల మార్పు చేసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులను మార్పు చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను అధిష్టానం మార్చడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. బీజేపీ మార్పులు చేసిన రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ కూడా ఉన్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా జి కిషన్ రెడ్డిని నియమించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖకు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరిని నియమించారు. కుల సమీకరణాల ఆధారంగానే రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త దళపతులను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అలాగే కొత్త అధ్యక్షుల ఎంపికలో పాలనానుభవానికి అధిష్టానం పట్టం కట్టినట్టు రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ఎంపికైన పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుమార్తె. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో కొనసాగారు. ఆ తర్వాత భర్త వెంకటేశ్వరరావుతో పాటు పురంధేశ్వరి కూడా కాంగ్రెస్లో చేరారు. గతంలో ఒకసారి బాపట్ల నుంచి, మరోసారి విశాఖ నుంచి మొత్తం 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. యూపీఏ 2 హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. విభజన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు పురంధేశ్వరి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా బలమైన కమ్మ సామాజిక వర్గం మీద కమలం పార్టీ కన్నేసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజు స్థానంలో పురంధేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా హైకమాండ్ ఎంపిక చేసిందంటున్నారు రాజకీయ పండితులు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ గా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో కిషన్ రెడ్డిది లాంగ్ ఇన్నింగ్స్. 1977లో జనతా పార్టీలో యువ నాయకుడిగా కిషన్ రెడ్డి తన పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. బీజేపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. బీజేపీలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగాను కిషన్ రెడ్డి పనిచేశారు. సీనియర్ నేత అయిన కిషన్ రెడ్డికి రాజకీయ వర్గాల్లో సౌమ్యుడిగా పేరుంది. అన్ని పార్టీల్లోనూ ఆయనకు స్నేహితులున్నారు. అవినీతి మరక అంటని రాజకీయ జీవితం కిషన్ రెడ్డి సొంతం. తెలంగాణలో రాజకీయంగా బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి కిషన్ రెడ్డికి స్టేట్ బీజేపీ చీఫ్ పోస్టు కట్టబెట్టినట్లు రాజకీయ పండితుల విశ్లేషణ. ఏపీ, తెలంగాణతో పాటు రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ హైకమాండ్ మార్చింది. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడిగా గజేంద్ర సింగ్ షెకావత్ను నియమించింది.
राजस्थान लो प्रस्तम कांग्रेस प्रभुत्वम उंदी। राजस्थान मुख्यमंत्री अशोक गहलोत व्यवहरिस्तुन्नारु। इक्कड उप मुख्यमंत्री सचिन पायलट उन्नारु। अयिते अशोक गहलोत सचिन पायलट मध्य कोंतकालंगा तीव्र स्थायिलो आधिपत्य पोरु कोनसागुतोंदी। इद्दरु नेतल मध्य पच्चगड्डी वेस्ते बग्गु मनेटंतटि वैरं नेलकोंदी। सचिन पायलट प्रस्तुत कांग्रेस इटीवल तरण तानु राजकीयंगा प्रमोट चेसुकोवडानिकि कांग्रेस को अनुबंधंगा ओ संस्थनु एर्पाटु चेसुकुन्नारु। एप्पटिकैना राजस्थान को मुख्यमंत्री कावालन्न एकैक लक्ष्यंतो पावुलु कदुपुतुन्नारु सचिन पायलट। अयिते ईसारि एलागैना राजस्थान लो विजय बावुट एगरेयालनि भारतीय जनता पार्टी भाविस्तोंदि। इंदुकु अनुगुणंगा राजस्थान बीजेपी कोत्त अध्यक्षुडिगा गजेंद्र सिंग शेखावत्नु नियमिंचिंदि अधिष्ठानं। गजेंद्र सिंग शेखावत् प्रस्तम केंद्र जलशक्ति शाख मंत्री उन्नारु। जय नारायण व्यास विश्वविद्यालयंलो स्टूडेंट लीडर गा पॉलिटिकल कैरियर प्रारंभिंचारु शेखावत्। आ तर्वात बीजेपी रैतु विभागमैन किसान मोर्चालो पनिचेशारु। अटु पिमट बीजेपीलो अंचलंचलुगा एदिगारु। 2017लो केंद्र व्यवसाय मंत्रिगा नियमितुलय्यारु। 2019 लोकसभा एन्निकल्लो अशोक गहलोत कुमारुडु वैभव गहलोत्नु ओडिंचारु। 2019 मेलो केंद्र जलशक्ति मंत्रिगा नियमितुलय्यारु। गजेंद्र सिंग शेखावत को राजकीय चतुरुडु अने पेरुंदे। तन चतुरतो व्यूहालतो ईसारी राजस्थान एन्निकल्लो कांग्रेस को चेक पेट्टगलरनी बीजेपी हाईकमांड भाविस्तुन्नट्लु राजकीय वर्गाल समाचारं। ई नेपथ्यंलोने शेखावत्नु राजस्थान बीजेपी चीफ गा अधिष्ठानं नियमिंचिनट्लु तेलिसिंदे। जार्खंड बीजेपी चीफ गा बाबूलाल मरांडी नियमितुलय्यारु। जार्खंड लो प्रस्तुतं जार्खंड मुक्ति मोर्चा प्रभुत्वं उंदे। जार्खंड मुख्यमंत्री गा हेमंत सोरेन कोनसागुतुन्नारु। ग्रानेट कुंभकोणंतो संबंध उन्नदन्न आरोपणलु इटीवल हेमंत सोरेन पै वच्चायि। మరోవైపు బాబులాల్ మరాండి సీనియర్ రాజకీయవేత్త ప్రస్తుతం జార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు। బాబులాల్ మరాండి మౌలికంగా ఆర్ఎస్ఎస్ నుంచి ఎదుగొచ్చిన నేత। ఆర్ఎస్ఎస్ లో పని చేయడం కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు। ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీకి బాబులాల్ ను డిప్యూట్ చేశారు। బీహార్ విభజన తర్వాత ఏర్పడ్డ జార్ఖండ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు బాబులాల్ మరాండి। ఈ నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా దూకుడుకు కళ్ళెం వేయడానికి బాబులాల్ మరాండిని बीजेपी अधिष्ठानं एंपिक चेसुकुन्नट्लु राजकीय विश्लेषकुलु चेबुतुन्नारु। पंजाब बीजेपी चीफ गा सुनील जाखड़ नियमितुलय्यारु। सुनील जाखड़ दिवंगत नेता बलराम जाखड़ कुमारुडु। सुनील चाला कालं पाटु कांग्रेस पार्टी तो कलिसि नडिचारु। कोंतकालं पाटु पंजाब पीसीसी चीफ गा कूडा पनि चेशारु। अयिते पंजाब ओटमी तर्वात पार्टी व्यतिरेक कार्यकलापालकु पाल्पड्डारंटू सुनील जाखड़कु कांग्रेस हाईकमांड शोकाज नोटीस जारी चेसिंदे। दींतो सुनील जाखड़ तीव्र मनस्तापानिकि गुरय्यारु। ई नेपथ्यंलो किंदटेडादि मे नेललो कांग्रेस पार्टीकि गुड बै कोट्टारु। आ तर्वात बीजेपी कंडुवा कप्पुकुन्नारु। पंजाब लो प्रस्तम आम आदमी पार्टी प्रभुत्वं मनुगल्लो उंदी। आप मुख्यमंत्रिगा भगवंत मान कोनसागुतुन्नारु। पंजाब लो मोदट्नुंची बीजेपी की सोंत बलमंटू लेदु। शिरोमणि अकाली दल को मित्रपक्षंगाने कोनसागिंदी कमलं पार्टी। ई नेपथ्यंलो पंजाब लो पार्टीनी बलोपेतं चेयालनी अधिष्ठानं निर्णयिंचिंदी। दींतो सुनील जाखड़कु बीजेपी अध्यक्ष बाध्यतलु अप्पगिंचिंदी हाईकमांड।